ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉండదు, పెద్ద పెద్ద మెషినరీలు కానీ మన శారీరక శ్రమ కానీ ఏమీ ఉండదు. దీన్ని మనం సింపుల్గా 4 వర్కర్స్ వేసుకొని వేరియస్ ప్లేసెస్లో దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి రోజు ఇన్కమ్ వేలల్లో వస్తుంది. అయితే ఈ వీడియో డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటి అంటే స్వీట్ కార్న్ కిషాక్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు సాయంత్రం అయ్యేసరికి పిల్లలు కానివ్వండి, పెద్దలకి అందరికీ స్నాక్స్ తినాలని కోరుకుంటుంది. అంతేకాకుండా ఆఫీసులో వర్క్ చేసేవారు కానీ ఈవినింగ్ బయటకు వచ్చి అలా స్నాక్స్ తినాలనుకుంటారు. స్టూడెంట్స్ కూడా కాలేజెస్ స్కూల్స్ అయిపోయిన తర్వాత స్నాక్స్ తిందాం అనుకుంటారు. అయితే ఈ స్వీట్ కార్న్ అనేది ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. సో ఇటువంటి స్వీట్ కార్న్ని మనం కప్స్లో సర్వ్ చేస్తూ ఈ విధంగా మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించవచ్చు. అయితే దీనికి కావాల్సింది ఏంటి అంటే ముందుగా మనకి ఈ స్వీట్ కార్న్ స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి ఒక టేబుల్ టాప్ కిషాక్ అవసరం ఉంటుంది. ఇది 12,000 రూపాయలు. లేదంటే ఒక స్టాల్ టైప్ కూడా తీసుకోవచ్చు, ఇది 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో మోడల్స్ బట్టి ప్రైసెస్ వ్యారీ అవుతూ ఉంటాయి. అయితే ఇన్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి 4 స్వీట్ కార్న్స్ని 20 రూపాయలకి ఫార్మర్ దగ్గర ఈజీగా కొనుక్కోవచ్చు. సో ఇలా కొన్ని 4 స్వీట్ కార్న్స్తో మనకి 8 కప్పుల స్వీట్ కార్న్స్ వస్తాయి. సో ఒక్కొక్క కప్పు 20 రూపాయలకి మనం సేల్ చేసినా సరే 160 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇందులోంచి మనం 20 రూపాయలకి స్వీట్ కార్న్స్ కొన్నాం కాబట్టి అది తీసేస్తే 140 రూపాయలు మిగులుతుంది. అంతేకాకుండా వర్కర్స్కి ప్లస్ ఎక్స్ట్రా సాల్ట్ కారం ఇవన్నీ వేస్తాం కదా, వాటికి ఒక 20 రూపాయలు తీసేసినా సరే మనకి 120 రూపాయలు 8 కప్పులకు గాను మిగులుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఒక కప్పు 15 రూపాయల వరకు పడుతుంది. మనం కానీ రోజుకి ఒక 200 కప్పులు కానీ సేల్ చేయగలిగితే మనం ఈజీగా 3,000 రూపాయలు అనేది రోజుకి సంపాదించుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ ఎలా వర్కౌట్ చేయాలి అంటే మనం వెడ్డింగ్ ఈవెంట్స్కి, బర్త్డే ఈవెంట్స్కి స్నాక్స్ ఐటమ్స్ని ఆఫర్ చేసుకోవచ్చు. తర్వాత మూవీ థియేటర్స్, షాపింగ్ మాల్స్ దగ్గర కూడా ఈ కిషాక్స్ని ఒక వర్కర్స్ని పెట్టి ఇన్స్టాల్ చేయవచ్చు. తర్వాత బిజీగా ఉండే మార్కెట్ ఏరియాస్లోని ఆఫీసెస్ దగ్గర, బస్టాండ్స్ దగ్గర కూడా వీటిని మనం ఇన్స్టాల్ చేయడం ద్వారా మనము డైలీ 3,000 రూపాయల ఇన్కమ్ ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే ఇందులో క్వాలిటీ మెయింటైన్ చేయడం తప్పనిసరి. అయితే ఈ కిషాక్స్ మనం ఎక్కడ కొనాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ఈ కిషాక్స్ తాలూకు డీటెయిల్స్, ప్రైస్, అడ్రస్సెస్ అన్నీ అందులో ఉంటాయి. దయచేసి ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో డీటెయిల్స్ మీకు పూర్తిగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.